దేశ ప్రజలకు రైల్వే శాఖ ఒక శుభవార్త చెప్పింది ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుందా లేదా అనే అయోమయ పరిస్థితి గందరగోళ పరిస్థితి ఉన్న నేపథ్యంలో పదిహేనవ తేదీ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగబోతున్నాయి అనే ఒక ప్రకటన అయితే వెలువడినట్లు సమాచారం రైళ్లను తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎట్టకేలకు అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే లాక్డౌన్ గురించి కేంద్రం నుంచి స్పష్టత రాలేదు కానీ రైల్వే శాఖ మాత్రం కొన్ని ప్రత్యేక సర్వీసులను తిప్పేందుకు అనుమతి తెచ్చుకుంది కేంద్రం నుంచి అనేది ఎందుకంటే రైల్వే శాఖ రెగ్యులర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాలేదు కాకపోతే ప్రత్యేక సర్వీసుల రూపంలో రైళ్లను నడపాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక రకంగా ప్రజలకు ఒక కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే చాలామంది ఈ లాక్డౌన్ ముందు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి సొంత గ్రామాలకు సొంత ఊర్లకు రాలేకపోతున్న పరిస్థితి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంత రిలీఫ్ ఇచ్చింది ఈ ప్రకటన అనేది అసలు ఈ డీటెయిల్స్ ఏంటని చూస్తే రైల్వే శాఖ ఈ కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతూ ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చేలా ఒక ప్రణాళిక రూపొందించింది కానీ రైల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఆ నిబంధనలు పాటిస్తేనే వాళ్ళకి రైలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసుల్లో నాన్ ఏసీ బోగిలు మాత్రమే అందుబాటులో ఉంచింది ఈ రైళ్లు నాన్ స్టాప్ పద్ధతిలో నడవబోతున్నాయి రైల్వే అధికారులు ప్రయాణికుడు పన్నెండు గంటల ముందు ఆరోగ్య స్థితికి సంబంధించిన పూర్తి సమాచారం రైల్వే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది ప్రయాణం చేసే సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రయాణికుడిని వెంటనే కిందకి పంపిస్తారు బెర్త్ ఖరారైన వారికి మాత్రమే రైల్వే అధికారులు అనుమతిస్తారు అలాగే సీనియర్ సిటిజన్స్ రైళ్లలో ప్రయాణించడానికి ఇప్పుడు అర్హులు కాదు అంటే ఈ ప్రత్యేక సర్వీస్ రైళ్లలో ప్రయాణించడానికి అర్హులు కాదు అని చెప్పి కూడా ఒక కఠిన నిబంధన మీద తీసుకొచ్చారు ప్రయాణికులు నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్కు చేరుకోవాలి సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణికులు ప్రత్యేక మార్గం ద్వారా రావాల్సి ఉంటుంది థర్మల్ స్క్రీనింగ్ అయిన తర్వాత మాత్రమే ప్రయాణికులను రైల్లోకి అనుమతిస్తారు అలాగే క్యాబిన్కి ఇద్దరు మాత్రమే ప్రయాణించే విధంగా అధికారులు బెత్తలు కేటాయిస్తారు అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు ముగిసిన తర్వాత అప్పుడు రైల్లోకి వాళ్ళని ప్రవేశి ప్రవేశించేలా చేస్తారు అలాగే ప్రయాణికులకు రైల్లో క్యాటరింగ్ సర్వీసు ఉండదు ఇది అంటే రైలు ఎక్కాలంటే ఇన్ని నిబంధనలు ఉండాలి నాలుగు గంటల ముందే స్టేషన్కి రావాలి పన్నెండు పన్నెండు గంటల ముందు వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి వాళ్ళకి ఎటువంటి పాజిటివ్ లక్షణాలు లేవనే చెప్పి ఒక టెస్టులని అక్కడ రైల్వే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది పొరపాటున రైలు ఎక్కిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా రైలు వాళ్ళకి అంటే ఎక్కిన వెంటనే అంటే మధ్యలో దారిలో కాదు ముందు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అప్పుడు కనుక పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కిందకి దింపేస్తారు అలాగే ఒక్కొక్క ఇలా ఉంటాయి కదా అందులో ఇద్దరు మాత్రమే అంటే ఆరుగురు ప్రయాణం చేసే దాంట్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించేలాగా భౌతిక దూరం కూడా పెడుతున్నారు కొన్ని ప్రత్యేక సర్వీసులకు మాత్రమే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది మనకు అందుతున్న సమాచారం ఆ ప్రత్యేక సర్వీసులు ఏంటి ఎప్పటి నుంచి అనేది రైల్వే తన వెబ్సైట్లో అప్డేట్ చేయబోతోంది తేదీ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లు నడవపోతున్నాయి ఒక రకంగా ఇది చాలా మందికి ఊరటిచ్చే అంశం చూద్దాం ఏం జరుగుతుంది ఏ ఏ ప్రాంతాలకి రైలు వెళ్ళబోతే అందులోకి స్టాప్ ఎక్కడ పడితే ఎక్కడ ఆగవు ఇక్కడ రైలు ఎక్కితే మళ్ళీ ఎండింగ్ పాయింట్ అనమాట మధ్యలో ఎక్కడ పెడితే అక్కడ ఆపి ఎక్కించుకోరు ఇక్కడ నుంచి అక్కడ వరకు ముందు ఇప్పుడు ఏదో ఉన్నాయి దూరంతో ఎక్స్ప్రెస్ ఏదో కదా అట్లా ప్లస్ ఎటువంటి ఏసీ కోచ్లు ఉండవు కంప్లీట్ గా అన్ని నాన్ ఏసీ కోచ్లు మొత్తం మీద ఒక రకంగా ఇది కాస్తంత రిలీఫ్ ఇచ్చే శుభవార్తనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి